कांग्रेस के लोग बहुत आएंगे। अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा। आओ, मैं चैलेंज कर रहा हूँ, वायनाड क्यों यहाँ, हैदराबाद को आओ। दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहाँ वायनाड जाते प्यारे, आओ। बड़ी बड़ी बातें करते, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे। आओ शेरवानी दाढ़ी टोपी वाले से मुकाबला करके देखो, मजा आएगा। अंदर की नमस्कार। मना एमआईएम पार्टी अध्यक्ष असदुद्दीन ओवैसी गारु राहुल गांधी गारिकि ఒక సవాల్ విసరడం జరిగింది। హైదరాబాద్లో పోటి చేయాలని చెప్పేసి నీకు నేను ఒక సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ పార్టీ తరపున। నీకు చీము నెత్తురు ఉంటే, సిగ్గు శరం ఉంటే ఓల్డ్ సిటీ దాటి ఈ తెలంగాణలో 33 జిల్లాలో గాని లేకుంటే సికింద్రాబాద్ గాని లేకుంటే మల్కాజీర్ గాని నీకు పోటి చేసే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోటి చేయి। నీని డిపాజిట్ కూడా రాకుండా ఊడగొట్టకుంటే తెలంగాణ ప్రజలు ఏమంటారో ఒకసారి చూసుకొని మొక్క మద్దంలా। నువ్వు బోగస్ ఓట్లతో అధికారంలోకి వస్తూ బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న సన్నాసివి, నువ్వు ఇవాళ మైనారిటీ ఓట్లను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయని చెప్తావా? ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకి ఈ రాష్ట్రంలో? ఏ మైనార్టీలకి 4% రిజర్వేషన్ తెచ్చిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది? 12% రిజర్వేషన్ ఇప్పిస్తున్న కేసీఆర్ 10 సంవత్సరాలు తాగి పడుకుంటే ఏ గాడులు కాస్తున్నావు? మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా, దాని మీద ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు కేసీఆర్ని? నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతావా? ఏ మైనార్టీలకి మరి ఎందుకో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు? మైనార్టీలకు ఎందుకో ఉచిత విద్య అందలేదు? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు? మైనార్టీ లోన్లు 2-3 ఏళ్ల కింద అప్లై చేసుకున్న వాటికి కూడా ఈయనిక గతి లేని దద్దమ్మ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఉన్నటువంటి సన్నాసివి నువ్వు, నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారికి సవాల్ చేసే స్థాయి అనేది నీకు సిగ్గు శరం ఉంటే ఇదే ఎలక్షన్ హామీలో కేసీఆర్